జగన్ గారి బెయిల్ గురించి మాట్లాడాలంటే రఘురామకృష్ణం గారి కళ చెదిరిపోతుంది అనే చెప్పాలి. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారికి బెయిల్ వస్తే రఘురామకృష్ణం రాజు గారికి ఎందుకంత బాధ అని నేను అడుగుతున్నాను. బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయాలి అని నేను అడుగుతున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్నందుకు జగన్ గారి బెయిల్ క్యాన్సిల్ చేయాలా అని నేను అడుగుతున్నాను. ఆంధ్ర రాష్ట్ర పాలన ప్రపంచం యావత్తు హర్షించే విధంగా ఉంటున్నందుకు బెయిల్ క్యాన్సిల్ చేయాలా అని నేను అడుగుతున్నాను. ఆడలేక మద్దెల ధరువు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అండ్ రఘురామకృష్ణం రాజు గారు ఆడుతున్న గేమ్లో ఈరోజు బెయిల్ రద్దు అనే విషయాన్ని పైకి తీసుకొచ్చారు. రఘురామకృష్ణం రాజు గారికి కళ కళగానే మిగిలిపోతుందేమో. ఎందుకంటే ఆయన కొన్ని పాటలు కూడా పాడుతూ మీడియా ముందు మాట్లాడేవాడు. రేపు ఖచ్చితంగా రఘురామకృష్ణం రాజు గారి కళ చెదిరిపోయి ఆయన పాటలు పాడుకున్న పరిస్థితికే వస్తుంది. ఆయన ఏ హనుమంతుని మీద హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు రఘురామకృష్ణం రాజు గారు ఈ కుప్పిగంతుల ఆట. కోర్టులు ఎంత టీడీపీకి ఫేవర్గా చేసినా, చంద్రబాబు నాయుడు మ్యానిపులేట్ చేసినా, మేనేజ్ చేసినా వాస్తవాలు అనేవి కొన్ని ఉంటాయి. ఎందుకంటే మేము కోర్టులను ఎప్పుడూ గౌరవిస్తాం, న్యాయవాదులకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళ తీర్పులను గౌరవిస్తాం. కాబట్టే వీళ్ళు ఎన్ని ఆటలు ఆడినా దానికి సమయంగా మేము వెళ్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ అనేది క్యాన్సిల్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక నిజాయితీ ఉంది, ఆయన వాదనలో కొంచెం నిజాయితీ ఉంది. అనవసరంగా కోర్టుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసి ప్రజల చాలా విలువైన సమయాన్ని వృధా చేస్తూ ప్రజా పాలనలో వదిలేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి పైన కేసులు పెట్టిందే వేస్ట్ కేసులు, పనికిరాని కేసులు, ఒక కక్షపూరితమైన కేసులు. అలాంటికి వాటికి బెయిల్ క్యాన్సిల్ చేయడం అది ఇంకా ఘోరమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ అనేది రద్దు కాదు, ట్రిపుల్ ఆర్ గారి కళ కళగానే మిగిలిపోతుంది, చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు ట్రిపుల్ ఆర్ ఇద్దరూ కలిసి ఆడలేక మద్దెల చెరువులాగా కొట్టుకుంటున్నారు అంతే.